హాయ్ అండి, అందరూ ఎలాగ ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఒక మంచి టిప్ అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను. చూస్తున్నారు కదా, నేనైతే ఒక క్లాత్ మీద పెన్ తోటి గీస్తున్నానండి. మన పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు షర్ట్ మీద ఇంకు మార్కలతో వస్తూ ఉంటారు ఇంటికి. అంతేకాకుండా మన ఒక షర్ట్ పాకెట్లో ఒకవేళ ఇంకు పెట్టినా కూడా అది ఇంకు లీక్ అయిందనుకోండి, షర్ట్ అంతా ఖరాబ్ అవుతుంది కదా. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కూడా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మనకి ఇంట్లో డెటాల్ ఉన్నా డెటాల్నైనా కూడా యూస్ చేయొచ్చు, లైజాల్ ఉంటే లైజాల్నైనా యూస్ చేయొచ్చు. మనం ఇంట్లో క్లీన్ చేసుకునేది ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా, అది బాత్రూమ్ క్లీనర్ కాదండి. ఇంట్లో మనం క్లీన్ చేసుకోవటానికి తెచ్చుకునే లైజాల్ లాంటిది కానీ ఏదన్నా ఫ్లోర్ క్లీనర్ మనం, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ లిక్విడ్ దాని మీద ఇట్లా వేసాము అని అంటే ఒక 2 మినిట్స్ తర్వాత అలాగే వదిలేసేయాలి. తర్వాత మనం ఏం చేయాలి, ఒక బ్రష్, టూత్ బ్రష్ ఉంటుంది కదా, అది ఏదన్నా పాతది ఏదన్నా ఉంటే దాన్ని బాగా ఈ విధంగా రబ్ చేస్తూ ఉండండి చిన్నగా. అంటే ఒక్కోసారి సెన్సిటివ్ క్లాత్ అయితే అట్లా గట్టిగా రబ్ చేసామంటే క్లాత్ చినిగిపోతుంది కదా, అలా కాకుండా చాలా చిన్నగా దీన్ని మనం బ్రష్ చేసినట్టుగా ఇట్లా రుద్దాలి. రుద్దామనుకోండి మనం కాసేపటికి ఆ మరక అనేది, ఇంకు మరక అనేది పోతుందన్నమాట. చాలా సింపుల్గా ఇంకు మరక అనేది మనం ఈజీగా ఈ విధంగా పోగొట్టుకోవచ్చు. ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుందండి. ఇంకా మీకు ఏమన్నా టిప్స్ కావాలంటే కామెంట్లో నాకు మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్